భారత గడ్డపై ఐసీసీ వన్డే కప్ ట్వంటీ ట్వంటీ త్రీకి మరికొద్ది గంటల్లో తెరలేవనుంది మ్యాచ్ లోని నరేంద్ర మోడీ మైదానంలో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ మధ్య జరగనుంది దీంతో క్రికెట్ ప్రపంచమంతా కప్ ఫీవర్ తో ఊగిపోతోంది అయితే ఈ మెగా టోర్నీ టికెట్ కోసం అందరూ ఆశగా ఎదురుచూస్తున్నారు ఇదే ఇప్పుడు ఆటగాళ్లకు పెద్ద తలనొప్పిగా మారింది బంధువులు సన్నిహితుల నుంచి మ్యాచ్ టికెట్ల కోసం ఒత్తిడి పెరిగింది ఈ బాధ నుంచి బయటపడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక పోస్ట్ చేశాడు వన్డే కప్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన మ్యాచ్ టికెట్స్ తనని ఎవరూ అడగొద్దని సోషల్ మీడియా వేదికగా తన స్నేహితులు బంధువులకు స్పెషల్ రిక్వెస్ట్ చేశాడు వన్డే ప్రపంచ కప్ కి సమయం ఆసన్నమైంది టోర్నీ ముగిసే వరకు టికెట్ల కోసం నన్ను అభ్యర్థించవద్దని నా స్నేహితులందరికీ తెలియజేయాలనుకుంటున్నానంటూ ఇంట్లో నుంచే మ్యాచ్లను ఎంజాయ్ చేయండి అని విరాట్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నాడు ఒక ఫన్నీ ఎమోజిని జత చేశాడు అయితే రెండు వేల పదకొండులో భారత్ వన్డే ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇచ్చింది అప్పుడు ఎంఎస్ ధోని సారథ్యంలోని టీమిండియా కప్ కైవసం చేసుకుంది పన్నెండేళ్ల తర్వాత ప్రపంచ కప్ కి భారత్ ఆతిథ్యం ఇస్తోంది దీంతో భారత్ హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది సొంత గడ్డపై కప్ అందుకోవాలని చూస్తోంది అయితే అక్టోబర్ ఐదు నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు ఈ ప్రపంచ కప్ జరగనుంది ఇందులో అక్టోబర్ ఎనిమిదిన చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ తో భారత్ మెగా టోర్నీ వేటను ప్రారంభించనుంది అలాగే అక్టోబర్ పద్నాలుగున అహ్మదాబాద్ వేదికగా పాకిస్తాన్ తో భారత్ తలపడనుంది